హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రసన్న ఏ టు బి ప్రొడక్షన్లో జూన్ 9th అన్స్టాపబుల్ మూవీ అయితే వరల్డ్ వైడ్గా రిలీజ్ అవ్వబోతుంది ఇందుకోసం ప్రచారం అయితే మాత్రం పబ్లిసిటీ చాలా గట్టిగా చేస్తున్నారు ఎందుకు అంత గట్టిగా జరుగుతుందంటే ఆ సినిమా డైరెక్టర్ ఎవరో మనకు తెలుసు కదా రత్నబాబు గారు మామూలుగా ఉంటుందా సో ఇవాళ మనంత ఇంటర్వ్యూతో పాటు కూర్చున్నారు రత్నబాబు గారు సార్తో మాట్లాడారు హలో సార్ నమస్తే సార్ మీతో ఎప్పుడు ఇంటర్వ్యూ అన్నా ఒక వైబ్ అనేది జనరేట్ అవుతుంది మాకు చెప్పండి నా ప్రిపేర్ అయినట్టున్నారు కాంట్రవర్సీ క్వశ్చన్స్ కాంట్రవర్సీ ఏం లేదు మీరు మాట్లాడితేనే కాంట్రవర్సీ అవుతుంది నేనేం చేయలేను ఒక డైరెక్టర్ మూవీ తీయాలి అంటే ఒక్కొక్కరికి ఒక టైప్ ఆఫ్ జోనర్స్ తీసుకుంటారు కొందరు క్రైమ్ కొందరు ఫన్ ఇంకొందరు సమ్ లవ్ ట్రాక్స్ ఇలాంటివన్నీ ఫ్యామిలీ జోనర్స్ తీసుకుంటారు మీరు ప్రీవియస్ మూవీస్ తీసుకుంటే ఇది కొంచెం చేంజ్ అనే చెప్పాలి ఫుల్ ఫన్ అంటున్నారు అన్లిమిటెడ్ అంటున్నారు సో ఫన్ తో ఈజీగా ప్రేక్షకుల్లోకి వెళ్ళొచ్చని జోనర్ సెలెక్ట్ చేసుకున్నారా మేము సినిమా స్టార్ట్ చేసినప్పుడు అనుకున్నాం సమ్మర్ లో ఈ సినిమా రిలీజ్ చేద్దాం అని ఫిక్స్ అయ్యి ఓపెనింగ్ పెట్టుకున్నప్పుడు అనుకున్నాం సో సమ్మర్ లో మొత్తం ఫ్యామిలీ అందరూ పిల్లలకి స్కూల్స్ ఉండవు కాలేజెస్ ఉండవు సో హ్యాపీగా నవ్వుకోవాలి ఒక కుటుంబం మొత్తం నవ్వించాలి అని మేము ఆ రోజు కంకణం కట్టుకుని ఆ కంకణం వెనుక అలాగే ఉంది సో మీరు చూస్తా ఉన్నారు టీజర్ రిలీజ్ అయింది 2 మిలియన్ వ్యూస్ వచ్చింది ఏ సాంగ్ రిలీజ్ అయినా కూడా 2 మిలియన్ వ్యూస్ వస్తూ ఉంది అందరూ హ్యాపీగా ఫోన్ చేసి డైమండ్ ఈస్ కమింగ్ బ్యాక్ అన్నట్టుగా ఫోన్ చేస్తున్నారు అది హ్యాపీగా సో అన్లిమిటెడ్ ఆర్టిస్టులు ఉన్నారు ఫన్ ఉంది సో అలాగే టైలైన్ కూడా ధైర్యంగా పెట్టాం అన్స్టాపబుల్ అన్లిమిటెడ్ ఫన్ అని ఆల్రెడీ ఒక ప్రీమియర్ షో వేసాం దాని హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది నాకు చాలా హ్యాపీగా ఉన్నాను సో అందుకోసం మేము ఫన్ అనేది పెట్టాం ఓకే అంటే ఫన్ అంటే ఓకే సార్ లైక్ స్టోరీతో పాటు స్టోరీ కూడా ఉంటేనే ఫన్ జనరేట్ అవుతుంది ఇప్పుడు మీరు రాసిన స్టోరీలో మీరే స్టోరీ మీరే స్క్రీన్ ప్లే డైరెక్షన్ అంతా మీద డైలాగ్స్ కూడా సో ఈ స్టోరీలో అంత స్పెషలైజేషన్ ఏముంది ఫన్ అంటే ఓకే బట్ అంత ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఏం యాడ్ చేశారు జనరల్గా ఫన్ సినిమాలకి చిన్న లైన్ ఒకటి ఉంటుంది లేదా ఫన్ ఫన్ ఫన్గా వెళ్ళిపోతూ ఉంటుంది బట్ మనం ఫస్ట్ నుంచి చివరి వరకు మీరు సినిమా చూస్తే ఓహో ఇక్కడ పెట్టాడో మెలిక డైరెక్టర్ ఎంత బాగా రాశాడో అనేది మీరు అప్పుడు వావ్ అన్న ఫీలింగ్ వస్తుంది సో ఇది ఫన్తో కూడుకుని లాజిక్స్తో మిళితమై ఫైనల్గా చిన్న పాయింట్ చెప్తాం సో ఓన్లీ ఫన్ కాదు దానిలో చిన్న ఎమోషన్ కూడా ఉంది ఓకే ఇక్కడ విజయ్ అండ్ సప్తగిరి గారు హీరోస్ మల్టీ స్టారర్ లాగా అనుకోవచ్చు ఈ సినిమాలో విజయ్ సన్ని బిగ్ బాస్ వరకు కూడా యాజ్ ఏ యాంకర్గా మాత్రమే అందరికీ తెలుసు సార్ ఆఫ్టర్ దట్ తనకి హీరోగా తీసుకున్నారు మీరు ఈ సినిమాలో సో హీరో రేంజ్కి రీచ్ అయ్యాడా ఈ సినిమాలో పర్ఫార్మెన్స్ తనని ఈ సినిమాలో విజయ్ సన్ని గారి పేరు కోహినూర్ కళ్యాణ్ కోహినూర్ కళ్యాణ్ బాలనగర్ బాలక్ అని ఒక సూపర్ ఉమెన్ అని యాక్ట్ చేశారు కదా ఆవిడ పేరు లిరీష ఆవిడ కరెక్ట్గా కొడుకు వీళ్ళిద్దరు తల్లి కొడుకులు అన్నట్టుగా డిజైన్ అయ్యి ఓ మాస్ ఏరియా ఇప్పుడు ఈ మధ్య ఇదివరకు ఏ తండ్రి అయినా రాజన్ ప్రసాద్ గారే ఉండేవాడు హీరో ఫాదర్ అంటే ఇప్పుడు ఈ మధ్య కొద్దిగా డీజే టిల్లు ఫాదర్ అని మురళీ గారు సో ఈ సినిమాలో మురళీ గారు ఫాదర్ వాళ్ళ ముగ్గురు నిజంగా బయట సొసైటీలో కూడా నిజంగా ఓ ఫ్యామిలీయా ఆయన ఫాదరా తల్లి ఇతను కొడుకు అన్నట్టుగా ముగ్గురు కలిసి వండర్ఫుల్గా చేశారు సో ఈ సినిమాలో కథ హీరో కామెడీ హీరో విజయ్ సన్ని హీరో సప్తగిరి హీరో ప్రొడ్యూసర్ హీరో మొత్తం బిత్తురి సత్తి హీరో సో ఈ సినిమా వరకు మాత్రం వీళ్ళ హీరో వీళ్ళకి ఫైట్ ఉండాలి ఇక్కడ ఇలా యాక్షన్ ఉండాలి ఇక్కడ సెంటిమెంట్ ఇలాగ ఉండాలి